हाय हेलो वेलकम बैक टू माय चैनल इवाला मनं चेसुकुंटున్నాము टोमेटो पुदीना पच्चड़ी इंका टोमेटो पप्पु इप्पुडु पुदीना ओक कट्टा तीसी दांट्लो आ लीव्स अनि सेपरेट चेसी वाश चेसि पक्क पेट्टुकुन्नानु दाल कूडा वाश चेसि पक्क पेट्टुकुन्नानु इप्पुडु टू टोमेटोस इंका फोर चिल्लीस तीसुकुंटున్నాను चट्नी की इंका टू टोमेटोस एमो पप्पु की इंका फोर चिल्लीस कूडा तीसुकुंटున్నాను पप्पु कूडा कड़ी पेट्टुकुन्न दाल्लो इप्पुडु नेनु टमेटोस మంచి मरी పొడు పొడు కాకుండా మరీ మీడియం కాకుండా మధ్యలో కట్ చేసి వేస్తున్నాను ఇంకా చిల్లీస్ అలానే వేస్తున్నాను డైరెక్ట్ గానే స్ప్లిట్ ఏం చేయట్లేను ఫోర్ చిల్లీస్ వేసుకుంటున్నాను నేను ఇంకా ఇక్కడ కొంచెం పసుపు వేసుకుంటున్నాను పప్పులో కారం మీకు తగినంత మీకు ఎలా అనిపిస్తే అలా కారం ఎక్కువైతే ఎక్కువ తక్కువైతే తక్కువ వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా సాంబార్ పౌడర్ వేసుకుంటాను ఇక్కడ నేను ఎంటిఆర్ వాడుతున్నా ఇప్పుడు ఆ పప్పుని క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టేసాను ఇప్పుడు చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుందాం మనం చిన్న కడాయి తీసుకొని దాంట్లో టొమాటోస్ ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేస్తున్నాను ఇలా అయితే మీకు ఈజీగా మగ్గుతది టొమాటోస్ ఫాస్ట్ గా టైం పట్టదన్నమాట నేనైతే ఇక్కడ ఒక 3 టొమాటోస్ వరకు వాడుతున్నాను పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 వేస్తున్నాను స్ప్లిట్ చేసి వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ ఇట్లా వేసుకున్నా ఏం పర్లేదు ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనా లీవ్స్ మొత్తం దాంట్లో కడాయిలోకి షిఫ్ట్ చేస్తున్నాను ఒక కట్ట సరిపోతుంది పుదీనా ఇక్కడ ఇప్పుడు మనం కట్ చేసి ప్రిపేర్ చేసుకున్న వాటిలో 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను కొంతమంది అయితే నువ్వులు వేయించి వేస్తారు కానీ ఇక్కడ నేను నువ్వుల్ని డైరెక్ట్ గానే వేస్తున్నాను ఒక 1.5 నుంచి 2 టీ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోండి దీనివల్ల కన్సిస్టెన్సీ అనేది చట్నీది కొంచెం థిక్ అవుతుందన్నమాట కొంచెం చింతపండు వేస్తున్నాను కొంచెం అంటే కొంచెం రెండు రెబ్బలు అంతనే అది ఎక్కువ కాదు ఎందుకంటే టొమాటోలను పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెమే వేస్తున్నాను స్టవ్ వచ్చి మీరు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మెల్లగా మగ్గుతది హైలో పెట్టుకున్నారంటే మాడిపోతుంది ఇక్కడ మీరు టొమాటోల్ని చెక్ చేసుకోవచ్చు కత్తి పెట్టి ఇలా కట్ చేశారంటే ఈజీగా తెలిసిపోతుంది మీకు స్కిన్ అనేది టొమాటోది ఈజీగా పీల్ అయిపోతది మగ్గిన వెంటనే ఇక్కడ చింతపండు పులుసు రెడీ చేసుకుంటున్నాను చింతపండు పులుసు ఎందుకంటే పప్పులో వేయడానికి ఇక్కడ పప్పు కోసం అని చెప్పి పోప్ కోసం రెడీ చేశాను ఆయిల్ దాంట్లో వేడేవంగానే ఆవాలు జీలకర్ర చనాపప్పు మినపప్పు ఎండుమిరపకాయ కరివేపాకు వేసాను అది అయిపోయినాక కొంచెం పులుసు పోస్తున్నాను ఎక్కువ పోయట్లేను టొమాటోలు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఈ పప్పు ఉన్నది కదా కుక్కర్ లో దాన్ని యాడ్ చేస్తున్నా దాంట్లోకి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి పప్పుని వదిలేయండి ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ దోశ వేస్తున్నానండి దోశ వేసేటప్పుడు మీకు చాలా మంది అంటుకుంటదంటారు బిగినర్స్ వాళ్ళకి ఒకటి వాళ్ళకి తెలిసినట్టే కొంచెం ఆయిల్ పెట్టి కొంచెం पेपर पेटी रब चेस्ते ऑयल बेसी पेन ईजी दोसा वस्तुंदी वन साइड कालंगाने नूने पोसी मल्ली सेकेंड साइड की फ्लिप चेसुकोंडी इकड़ ओकसारी मनं पप्पुनी चूसुकुंदामु कंसिस्टेंसी सरिपोयिंदंटे स्टव ऑफ चेसुकोंडी इंतेनंडी दोसा टमाटो पचड़ी दोसा पप्पु